స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పారిశుద్ధ్య పరిస్థితులు పరిశీలించిన మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ. పెద్దపాలపర్రు జెడ్పీ స్కూల్లో కరోనా కలకలం. సిపిఎస్ రద్దు చేయాలని ఫ్యాక్టో ధర్నా. అంకమ్మ జాతరకు కే కొత్తపాలెం ముస్తాబు. బందర్ డివిజన్ లో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. పట్టణంలో పరిశుద్ధ్య పరిస్థితులను మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ పరిశీలించారు. పట్టణంలోని పరిశుద్ధ్య పరిస్థితులను మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబుతో కలిసి పరిశీలించారు. పట్టణంలోని 21, 17, 19, 10, 9, 8, 46, 1, 45, 41 డివిజన్లలో పర్యటించి డివిజన్లో జరుగు శానిటేషన్ను పరిశీలించారు. శానిటేషన్ సెక్రటరీలు దగ్గర వర్కర్స్ హాజర్ నమోదును పరిశీలించారు. మెయిన్ రోడ్లో డివైడర్లలో ట్రాఫిక్కు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను త్వరితగతిన తొలగించాలని ఆదేశించారు. 1వ వార్డులో క్రొత్త హౌసింగ్ బోర్డు నందు కోతుల బెడద ఉన్నదని సదరు వార్డు కార్పొరేటర్ జోగి చిరంజీవి ఫిర్యాదు మేరకు అధికారులతో మాట్లాడి కోతులను నిర్మూలించారు. పట్టణంలోని ప్రజలు తమ చెత్తను ఇంటి వద్దనే శానిటరీ వర్కర్స్కు అప్పగించాలని, అలా కాకుండా రోడ్ల మీద వేయడం వలన ట్రాఫిక్ సమస్యలు మరియు పందుల సంచారం ఎక్కువగా ఉన్నదని తెలియజేశారు. మరియు 41వ డివిజన్లో కుమ్మరగూడెం చివర పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రదేశాన్ని సందర్శించారు. త్వరలోనే అక్కడ 41వ డివిజన్లోని ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతున్నట్లు సదరు డివిజన్ కార్పొరేటర్ మరియు డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు తెలియజేశారు. ముదినేపల్లి మండలం పెద్దపాలపర్రు జెడ్పీ పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ముదినేపల్లి మండలం పెదపాలపర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. అయితే అందులో 4 పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్నారని డీఏఓ తెహ్రా సుల్తానా తెలిపారు. వెంటనే స్కూల్లో శానిటైజేషన్ చేసి 3 రోజుల పాటు స్కూల్కు సెలవులు ప్రకటించామన్నారు. అన్ని స్కూళ్లలో కరోనా నిబంధనలు పాటించాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అందరూ మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా, శానిటైజర్లు ఉపయోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 16వ తారీఖు నుంచి అన్ని మేనేజ్మెంట్ స్కూల్స్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయడం జరిగిందండి. మన జిల్లాలో కూడా అన్ని స్కూల్స్ ఓపెన్ చేశాము. జేవీకే కిట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. టెక్స్ట్ బుక్స్, జేవీకే కిట్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ముఖ్యంగా మనకు పెద్దపాలపర్రు, ముదినేపల్లి మండల్ పెద్దపాలపర్రులో 10 కేసెస్ వచ్చినట్లుగా వార్తాపత్రికలో, కొన్ని వార్తాపత్రికల్లో రావడం జరిగింది. అది వాస్తవము. వాస్తవానికి అక్కడ చదివేటటువంటి పిల్లలకి 4 కోవిడ్ వచ్చినట్లుగా హెడ్ మాస్టర్ రిపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత 2 పాస్ అయి వెళ్ళిపోయినటువంటి పిల్లలు, ఆ తర్వాత విలేజర్స్ వేరే వాళ్ళు ఉన్నట్లుగా మాకు రిపోర్ట్ రావడం జరిగింది. 4 మెంబర్స్ పిల్లలకి అక్కడ కోవిడ్ ఎఫెక్ట్ అయినట్టుగా వారిని హోమ్ ఐసోలేషన్లో డిఎంహెచ్ఓ గారితో మాట్లాడి నిరంతరం మనము మెడికల్ ఆఫీసర్ వాళ్ళతో కూడా టచ్లో ఉన్నారు. అక్కడ ఎంఈఓ వాళ్ళందరూ కూడా యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ మనము పూర్తిగా క్లోజ్ చేశాము. స్కూల్స్ని శానిటైజ్ చేశాము. తర్వాత 3 డేస్ గ్యాప్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతము దానికి కావాల్సినటువంటి నామ్స్ అన్నీ కూడా ఫాలో అవుతున్నాము. కోవిడ్ నామ్స్ ఏమైతే ఉన్నాయో అన్ని స్కూల్స్లో పాటించే విధంగా మనం ఆల్ ఎస్ఓపీస్తో మనం స్కూల్ని నడిపించడం జరుగుతుంది. అండ్ ఎక్కడైతే ఇన్ కోఆర్డినేషన్ విత్ మెడికల్ టీమ్స్ పరీక్షలు జరుగుతున్నాయో అక్కడ అలర్ట్గా ఉండమని కూడా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ హెడ్ మాస్టర్స్కి, ఎంఈఓస్కి ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా మనకు కేసు ఐడెంటిఫై అయినా కానీ, ర్యాపిడ్ టెస్ట్లో కానీ మరెక్కడైనా కానీ కేసు ఐడెంటిఫై అయితే వెంటనే మనము 3 డేస్ పాటు వాళ్ళకి సెలవు ప్రకటించడము అండ్ తర్వాత శానిటైజ్ చేయడం అనేటటువంటిది చేస్తున్నాము. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాజీ ఉద్యోగి దివంగత విజయ్ కుమార్ 57వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాజీ ఉద్యోగి దివంగత విజయ్ కుమార్ 57వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నోబెల్ కాలనీలోని శిశు విహార్ విద్యార్థులకు బట్టలు, నిత్యావసరాలు, కాస్మెటిక్స్ పంపిణీ చేశారు. విజయ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తూర్పు కృష్ణ అధ్యక్షులు రాము, సత్యనారాయణ, ప్రసాద్, శ్రీనివాస్, దివంగత విజయ్ కుమార్ సతీమణి, పద్మరోజా తదితరులు పాల్గొన్నారు. జన్మదినోత్సవాన్ని
పురస్కరించుకొని వారి సతీమణి శ్రీమతి పద్మరోజ గారు కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. వారు వారి భర్తగారి దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఏ ఒక్కరు సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా ప్రతి సంవత్సరం జన్మదినాన్ని అలాగే వర్ధంతిని కూడా ఎకేషన్గా తీసుకుని ఈ పేద పిల్లల హాస్టల్స్లో కానీ వేరే రకంగా యానాది కాలనీ లాంటి ఎక్కడైతే అవసరం ఉందో సర్వీస్ అవసరం ఉందో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి నిత్యావసర వస్తువులు కానీ ఇతర ఎమ్యూనిటీస్ కానీ వారు ప్రతి సంవత్సరం అందజేయటం ఆనవాయితీగా వస్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మన భాస్కరపురంలోని ఈ శిశు విహార్లోని పిల్లలకి ఈ సరుకులు ఈ నిత్యావసరాలు అయితే ఉన్నాయో అందజేయడానికి ఈరోజు కార్యక్రమం వారిని స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ముదావాహం సంతోషం. 57వ జయంతిని పురస్కరించుకొని మరి మచిలీపట్నం నందు భాస్కరపురం ఏరియాలో గల శిశు విహార్ నందు మరి యొక్క సతీమణి పద్మరోజ గారు మరి ఆ పిల్లలకి శిశు విహార్లు పనిచేసేటువంటి ఆ పిల్లలకి నిత్యావసర సరుకులు కార్యక్రమం ఈ సందర్భంగా జయంతి సందర్భంగా ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. విజయ్ కుమార్ గారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఆయన బ్రతుకున్న రోజుల్లో చాలా నిగర్వి నిరాడంబరు నిస్వార్థ సేవకుడు. ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా మరి ఆ భగవంతుడు కూడా మరి ఓచుకోలేక తన దగ్గరికి తొందరగా తీసుకెళ్ళడం జరిగింది. మరి ఆయన యొక్క జయంతిని పురస్కరించుకొని ఇటువంటి సాంఘిక సేవా కార్యక్రమాలు పద్మరోజు గారు చాలా రోజులు బట్టి చేస్తున్నారు, చాలా సంవత్సరాలు బట్టి ఇక ముందు కూడా కొనసాగిస్తారని ఆశిస్తూ. విజయ్ కుమార్ అన్నయ్య గురించి చెప్పాలంటే త్యాగం కలిగిన వ్యక్తి, రెండోది సహాయపడే విషయంలో ఏ విషయంలో అయినా సరే వెనకడు గేయడు, ముందు వాళ్ళకి సహాయం చేయటం అంటే ముందుంటాడు. ఇక అది ఎంత దూరం అన్నా తీసుకెళ్ళినాయి, భుజాన్ని వేసుకునే మనిషి అది ఒకటి మేము ఆయనతో తిరిగిన అన్నాడు బాగా గమనించాము. ఇక ఈ పని సహాయం అంటే ఇక వెనకాడడం, అలాంటి వ్యక్తిత్వం కలిగిన మంచి మనిషి. మరి ఈరోజు ఆయన లేకపోవడం విచారకరం. ఆయన పేరు మీద వదిన ఈ సేవా కార్యక్రమాలు చేయడం కల్లా చాలా సంతోషకరం. ఇంకా ముందు ముందు కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ పేద పిల్లల్ని అనాథుల్ని ఆదరించే పనులు చేస్తుంటే చాలా చేయాలని ఇంకా ఆశిస్తూ సెలవు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. సిపిఎస్ రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న డిఏలు చెల్లించాలని, పీఆర్సీ ప్రకటించాలని, ప్రమోషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చినా ఇంతవరకు రద్దు చేయకపోవటం శోచనీయమన్నారు. ఉద్యోగుల సమస్యలు పట్టించుకునే నాదుడు కరువయ్యాడని విమర్శించారు. సమస్యలపై పోరాడే ఉద్యోగులకు మెమోలు ఇచ్చి వేధిస్తున్నారని అన్నారు. సిపిఎస్ రద్దు కోసం ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఎమ్మెల్సీ కె లక్ష్మణరావు, ఏపీ ఎన్జీఓ సంఘ నాయకులు ఉల్లికృష్ణ, దారపు శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి మద్దతు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా ఫ్యాప్టా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాలతో వేలాది మంది ఉపాధ్యాయులు ధర్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళు గడిచింది, కానీ ఉపాధ్యాయులకి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ఏవి కూడా ఇంతవరకు పరిష్కారం చేయలేదు. ముఖ్యంగా 11వ వేతన సంఘం సిఫార్సులు అశుతోష్ మిశ్రా నాయకత్వంలో ఆ నివేదిక సమర్పించి సంవత్సరం దాటిపోయింది. ఆ నివేదికను అధ్యయనం చేయడం కానీ పీఆర్సీని అమలు చేయడం కానీ ఇంతవరకు జరగలేదు. పాదయాత్ర సందర్భంగా సిపిఎస్ను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి గారు పదే పదే హామీ ఇచ్చారు. 2.5 ఏళ్ళు గడిచిపోయింది, సిపిఎస్ మీద కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు కాబట్టి సిపిఎస్ను రద్దు చేయలేదు. అదేవిధంగా డిఏలు మంజూరు చేయదు. మరి అన్నిటితో పాటు నూతన విద్యా విధానం దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదు. కానీ ఇక్కడ నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేసి 3, 4, 5 తరగతుల్ని హై స్కూళ్ళకు తరలించే ఒక ప్రక్రియని ఇప్పుడు ప్రారంభించారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వీటితో పాటు ఖర్చు లేనటువంటి అంశాలు అనేకమైన పాఠశాల విద్యాశాఖ దగ్గర ఉన్నాయి. అంశాలు ఏవి కూడా పరిష్కారం చేయడం లేదు. మరి గత 3 సంవత్సరాలుగా ఆర్థిక ప్రయోజనాలు, పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనాలని విడుదల చేయాలని చెప్పేసి, పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి డిఆలు విడుదల చేయాలని చెప్పేసి మరి రాష్ట్రంలోని అన్ని తాలూకా కేంద్రాల్లో గత నెల 23వ తారీఖున ధర్నాలు నిర్వహించడం జరిగింది.
మరి ఆ ధర్నాలు నిర్వహించిన దాని మీద ప్రభుత్వం నుంచి ఎటు నుంచి స్పందన లేని కారణంగా ఈ రోజున 13 జిల్లాల్లో కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఫ్యాప్టో రాష్ట్ర శాఖగా పిలిపించాం. అందులో భాగంగా కృష్ణా జిల్లా ధర్నా చౌక్లో యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. మరి మాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం కొన్ని వేల మంది ప్రతి ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం మేము ఇచ్చింది ధర్నా కార్యక్రమం మాత్రమే శాంతియుతంగా మరి ఆ యొక్క ధర్నా కార్యక్రమం ఒక చోట చేరి మా సమస్యలను చర్చించుకోవడానికి ఇచ్చేటువంటి ధర్నా కార్యక్రమం. దానికి కూడా ఈ యొక్క 13 జిల్లాల్లో చాలా చోట్ల పర్మిషన్లు ఇవ్వనేటటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా టెంట్లు ఇవ్వకోకుండా మరి పైశాచితంగా నిరంకుశంగా ఈ యొక్క గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఉంది. మరి మేము ఇచ్చింది ముట్టడి కార్యక్రమం కాదు. ఉద్యమాలు అప్పుడు పేరుతో లేదు, మనం జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో ఉన్నాం, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యచరణ కమిటీ పేరుతో ఉన్నాం, పక్క అందరి ముందు ఫ్యాక్టో పేరుతో ఉన్నాం. ఎప్పుడైనా టీఆర్సీకి వెయ్యాలి, కమిషన్ వెయ్యాలి అని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన మొదలుపెట్టిన తర్వాత ఒకటి రెండు ఆందోళన చేసిన తర్వాతే జేఏసీ రంగంలో దిగారు. ఇప్పుడు మనం చేయటం మొదలుపెట్టినా కూడా జేఏసీ రంగంలో దిగడానికి నాలుగు జేఏసీలు ఎవరో రంగంలో దిగడానికి సంశయిస్తా ఉన్నారు. ఎందుకు ఆ సంశయం అర్థం కావట్లేదు, ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మరి ఉపాధ్యాయులు ఉద్యోగులు నిజంగా రోడ్డు మీదకి రావటం లేదని ఈ నాయకత్వాలు పిలిపివ్వటలేదా? ఫ్యాక్టో నాయకత్వం మరి చాలా సాహసం చేసిందని చెప్పాలి. ఎందుకంటే మొన్న ఫ్యాక్టో నాయకుల్ని అంతకుముందు చైర్మన్ గారు నారాయణ రెడ్డి గారికి మెమో ఇచ్చారు, ఆయన సీఈఓ సెక్రటరీగా ఉంటే తీసిపారేశారు. నల్లగారికి సెక్రటరీ నల్లగారికి మెమో ఇచ్చారు, అయినా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ ఫ్యాక్టో నాయకత్వం నిలబడింది. ఈ నెల 27వ తేదీ 3వ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని కొండాలమ్మ తల్లి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ నెల 27వ తేదీ 3వ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వేమవరం శ్రీ కొండాలమ్మవారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన ఈవో నటరాజన్ షణ్ముఖం తెలియజేశారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈవో షణ్ముఖం మీడియాతో మాట్లాడుతూ దేవస్థానంలో వరలక్ష్మి వ్రతాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. వ్రతాల్లో పాల్గొనాలనుకునే మహిళలు ఈ నెల 26వ తేదీ 5 గంటలలోపు దేవస్థాన కార్యాలయం వద్ద వ్రత టోకెన్ పొందాలని ఈవో షణ్ముఖం తెలియజేశారు. వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొనేవారికి దేవస్థానం ఉచిత పూజా సామాగ్రి సమకూరుస్తుందని ఈవో తెలిపారు. గుడ్లవల్లేరు మండలంలో వేమర గ్రామం వెంచేస్తున్న కొలిచిన వారికి కొండంత అమ్మగా వరాల తల్లిగా కొండాలమ్మ అమ్మవారు మెలిసి ఉన్నారు. భక్తులు ఏ కోరికైనా కోరినప్పటికీ, ధర్మభర్తమైన కోరికలు కోరుకున్నప్పటికీ అమ్మవారు వెంటనే కరుణించి వారి కోరికల్ని తీర్చుదురు. అధిక సంఖ్యలో భక్తులు ఆదివారం నాడు గురువారం నాడు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆవిడికి కానుకలు మొక్కుబూలు తీర్చేస్తున్నారు. ఇక్కడ ఈ దేవస్థానంలో దసరా మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును. సుమారు 40,000 మంది భక్తులకి దుర్గాష్టమి నాడు అన్నసమారాధన జరుగును. ఈ కోవిడ్ వల్ల మనం కార్యక్రమం చేయలేకపోయాము. ఈ సంవత్సరం కూడా అమ్మవారు అనుకరిస్తే, ఈ కోవిడ్ తగ్గిపోతే, ఈ సంవత్సరం గవర్నమెంట్ అనుమతిస్తే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు జరిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కావున భక్తులు అమ్మవారిని వచ్చి అమ్మవారి దేవస్థానానికి దర్శించుకుని కోరుతున్నాం. కోరికన కోరికలు తీర్చే కల్పోలిగా కొండంత అండ కోరుకున్న వారికి కొండంత అండగా నిలుస్తుంది కొండాలమ్మ. అని జాన్సన్ను వెంటనే విడుదల చేయాలని అంటూ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అని జాన్సన్ను వెంటనే విడుదల చేయాలి అంటూ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో ఉన్న పాస్టర్ అని జాన్సన్ను వెంటనే విడుదల చేయాలని చల్లపల్లి క్రైస్తవ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇమ్మాన్యుయల్ ఐక్య కాపురుల సహవాసం ఆధ్వర్యంలో చల్లపల్లి ఘంటసాల మండలాల పాస్టర్లు శాంతి ర్యాలీ చేపట్టారు. ఎస్సీ కాలనీ వద్ద ఉన్న ఐజీఎంఐ చర్చి నుంచి పురవీధుల్లో ప్రధాన కూడలి మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లు మాట్లాడుతూ క్రైస్తవులు తిరగబడితే ప్రభుత్వాలే మారిపోతాయని హెచ్చరించారు. అని జాన్సన్ను వెంటనే విడుదల చేయాలని, మతోన్మాద శక్తులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐజీఎంఐ వ్యవస్థాపకులు బిషప్ కనగాల, సుదర్శన్ మోజస్, బిషప్
ఎం మరియకుమార్ పెద్ద సంఖ్యలో పాస్టర్లు పాల్గొన్నారు. అక్కడ నుంచి చర్చలు కూడా జైలు తీసుకెళ్ళడం జరిగింది. రిమాండ్ లో ఉన్నారు ప్రస్తుతం. ఆయన మీద నేరమేమి రుజువు కాలేదు. కానీ ఈ అరెస్ట్ అన్యాయం అని మేము చెప్తున్నాం. ఈయన ఎవరిని దూషించలేదు, ఒక మతాన్ని దూషించలేదు. అయితే యేసుక్రీస్తు గొప్పవాడని, ప్రభావం గల దేవుడని, రక్షణించే దేవుడని, పరలోకం చేర్చే దేవుడని ధైర్యంగా ప్రకటించారు. అంతే. దానికోసం ఆయన అన్యాయం చేయడం, అన్యాయంగా అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచడం, పైగా ఆయన్ని జైల్లోనే ఉంచాలని కొంతమంది ఒత్తిడి చేస్తున్నారు, రాజకీయ ఒత్తిడి. దీన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఆయన యొక్క అరెస్ట్ కూడా మేము ఖండిస్తున్నాం. 3 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే అంకమ్మ తల్లి జాతరకు కె కొత్తపాలెం ముస్తాబైంది. ఈ నెల 26-27 తేదీలలో 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే శ్రీ అంకమ్మ తల్లి జాతరకు కె కొత్తపాలెం ముస్తాబైంది. మోపిదేవి మండల పరిధిలోని కె కొత్తపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని ఈ నెల 26-27 తేదీలలో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కె కొత్తపాలెం గ్రామంలో కృష్ణానది తీరంలో కొలువు తీరిన శ్రీ అంకమ్మ తల్లి దేవస్థాన ప్రాంగణంలో ఆలయ కమిటీ సభ్యులు పడమటి వెంకటేశ్వరరావు, జంపాన మాణిక్యాలరావు, పడమటి సుబ్బారావు, ఆర్ రవిబాబులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జంపాని వారి ఇలవేల్పు అయిన శ్రీ అంకమ్మ తల్లి జాతరా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జాతరా మహోత్సవంలో భాగంగా మొదటి రోజైన 26వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు అమ్మవారిని కృష్ణానదిలో స్నానం ఆచరింపజేసి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 27వ తేదీ శుక్రవారం గుడి జాతర భక్తుల మొక్కుబడులు చెల్లించుకుంటారని చెప్పారు. 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతరా మహోత్సవంలో భక్తులు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ జాతరా మహోత్సవంలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. అంకమ్మ జంపాను వారు నిర్వహించారు. అంకమ్మ తల్లి జాతర ఈ నెల 26-27 తారీఖులు జరుపుకొడుతుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ మామూలుగా 26వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి జాతర బిగినవుతుంది. 9 గంటలకు కృష్ణానదిలో స్నానం చేయించి గ్రామంలో ఊరేగింపు జరుగుతుంది. 2వ రోజు 27వ తారీఖు 2వ రోజు మామూలుగా మొక్కుబళ్ళు, భక్తులందరూ మొక్కుబళ్ళు తీర్చుకుంటారు. ఈ కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మోపిదేవి మండలం కేకొత్తపాలెం గ్రామంలో అమ్మవారు అంకమ్మ అమ్మవారి జాతర ప్రతి 3 సంవత్సరాలు మట్టి 3 సంవత్సరాలకోసారి సంపన్నం చేసుకుంటారు. కమిటీ వారు వాళ్ళ సహకారంతో ఇక్కడ అందరూ భక్తులు బయట నుంచి కూడా సుమారుగా 100 సంవత్సరాలు పైబడి వీళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రులు కూడా ఈ కార్యక్రమం చేసుకుంటూ ఈ గ్రామంలో ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ సక్రంగా సమిష్టిగా అన్ని కులాలు ముక్కులంతో సంబంధం లేదు అన్ని కులాల వాళ్ళు మొక్కులు ఉంటాయి మొక్కులు తీసుకుంటారు. మరి 26-27 తారీఖున 26ని ఇక్కడ గుడి దగ్గర నుంచి దేవతను బయట తీసి కృష్ణానది దగ్గర స్నానాన్ని తీసుకెళ్ళి గ్రామంలో గుళ్ళ దగ్గర అన్ని చోట్ల దేవతని మామూలుగా కార్యక్రమాలు చేసుకుని ఆ నైటు ఎంత పెద్ద అయినా తీసుకొచ్చి గుడి దగ్గర పెట్టి 2వ రోజు నైవేద్యాలు మొక్కులు తీర్చుకుని ఆ జాతర చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేసుకునే అలవాటు ఈ గ్రామానికి. బందరు డివిజన్ పరిధిలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్టీఓ ఖాజావల్లి తెలిపారు. బందరు డివిజన్ పరిధిలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ ఖాజావల్లి తెలిపారు. పట్టణ ప్రాంతాలలో మచిలీపట్నం 5, పెడన 1. గ్రామీణ ప్రాంతాలలో ఘంటసాల మండలం 1, నాగాలంక మండలం 5, మొవ్వ మండలం 3, మచిలీపట్నం మండలం 4, మోపిదేవి మండలం 1, చల్లపల్లి మండలం 1, పెడన మండలం 1. పట్టణ ప్రాంతాలలో 6 కేసులు, బందరు డివిజన్ గ్రామీణ ప్రాంతాల పరిధిలో 16 కేసులు వెరిసి మొత్తం 22 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశుద్ధ్య పరిస్థితులు పరిశీలించిన మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ.
పెద్దపాలపర్రు జెడ్పీ స్కూల్లో కరోనా కలకలం. సిపిఎస్ రద్దు చేయాలని ఫ్యాప్టో ధర్నా. అంకమ్మ జాతరకు కె కొత్తపాలెం ముస్తాబు. బందరు డివిజన్లో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.